మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం, పాడ్యమి, పౌర్ణమి మరుసటి రోజు. ఈ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం కూడా రావటం విశేషం. అయితే రేపు గురువారం నాడు రాత్రి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక పదార్థాన్ని తింటే మీకు ఉండే అప్పులు, ఆర్థిక బాధలు అన్నీ తొలగిపోయి అంతులేని ఐశ్వర్యం, సిరి సంపదలు కలుగుతాయని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ పదార్థం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రేపు గురువారం పౌర్ణమి తర్వాత వస్తుంది. పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడింది కనుక పౌర్ణమి మరుసటి రోజు అయినా సరే ఈ గురువారానికి కూడా అనేక శక్తులు ఉంటాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. చంద్రగ్రహణానికి తర్వాత వస్తున్న ఈ గురువారం నాడు నీటిలో ఉప్పుని కలిపి ఇంటిని ఆ నీటితో శుభ్రం చేసుకుంటే గ్రహణం వలన ఏర్పడే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కనుక గ్రహణం పూర్తవ్వగానే ఇంటిని శుభ్రం చేయటం కుదరని వారు ఈరోజు ఇంటిని శుభ్రం చేసుకోండి. అయితే మీకు ఎటువంటి అప్పులు, ఆర్థిక సమస్యలు ఉన్నా సరే ఈరోజు ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకుని రాత్రికి ఈ ఒక్క పదార్థాన్ని తింటే ఆ సమస్యలన్నీ తీరిపోతాయని, తిరిగిలేని ధనలాభం కలుగుతుందని జ్యోతిష్యులు అంటూ ఉన్నారు. మరి ఆ పదార్థం ఏమిటంటే తులసి ఆకు. ఈ గురువారం రోజు రాత్రికి ఒక తులసి ఆకును తీసుకుని దానిని పూజామందిరంలో మీ ఇష్టదైవం ముందు ఉంచి ఒక్కసారి నమస్కారం చేసుకుని ఆ తర్వాత తీసి తులసి ఆకుని నోట్లో వేసుకోండి చాలు. గ్రహణం వలన ఏర్పడిన గ్రహస్థితులను అనుసరించి రేపు గురువారం నాడు రాత్రి తులసి ఆకును తినటం చాలా మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. అంతేకాదు తులసి ఆకు తినటం వలన గ్రహణ దోషాలు ఏమైనా ఉన్నా సరే తొలగిపోతాయి, అవి కూడా తొలగిపోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. గురువారం నాడు ఉదయాన్నే పూజలు చేయని తులసి చెట్టు నుండి ఒక తులసి ఆకు తీసుకొని ఉంచుకోండి. తులసి ఆకులో ఎన్నో ఔషధ శక్తులు ఉన్నాయి. ఆయుర్వేదంలో తులసికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అటువంటి తులసి ఆకును గ్రహణం తర్వాత రోజు ఉదయం కోసి రాత్రికి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఒక్కొక్క తులసి ఆకును తీసుకుని తినండి. ముందు భగవంతుడికి చూపించి ఆ తర్వాతే స్వీకరించండి. ఇలా చేస్తే గ్రహణం యొక్క చెడు ప్రభావం మీ మీద పడనే పడదు, పూర్తిగా తొలగిపోతుంది, నెగిటివ్ ఎనర్జీ నుండి బయటపడతారు. గ్రహణ దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే ధన సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి, ఆటంకాలు తొలగిపోతాయి. సంవత్సరం మొత్తం మీకు డబ్బు వస్తూనే ఉంటుంది. ఇది చాలా సింపుల్ పరిహారం. మన పూర్వీకులు చెప్పిన పరిహారాలలో ఇది కూడా ఒకటి కనుక నమ్మకం ఉన్నవారు గ్రహణం మరుసటి రోజు రాత్రి తులసి ఆకులతో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి గ్రహణ దోషాలను తొలగించుకొని ధన లాభాన్ని పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.